हेलो नमस्ते, वेलकम टू यंग शेफ। ఒక రుచికరమైన రెసిపీని మనకి పరిచయం చేయడానికి ఈ రోజు వచ్చేస్తుంది పింకీ। సో లెట్స్ వెల్కమ్ పింకీ। హాయ్, హలో, హాయ్ పింకీ, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను అబ్బా। పింకీ, ఈరోజు మా కోసం ఏ రెసిపీ నేర్పించబోతున్నావు? ట్యాంగీ కొబ్బరి లడ్డు। ట్యాంగీ కొబ్బరి లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం। ఎండు కొబ్బరి పొడి, కండెన్స్డ్ మిల్క్, ఆరెంజ్ జ్యూస్ పౌడర్, కివి నెయ్యి, చెరీస్. ట్యాంగీ కొబ్బరి లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తాం కదా, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఓకే పింకీ, ఏం చేయాలి ఫస్ట్? మనం ఒక ప్యాన్ తీసుకొని ఫస్ట్ కివీని చాప్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఓకే, నువ్వు చాప్ చేస్తుండే, ప్యాన్ తీసుకుంటా. అంత రెస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నావు? తీసుకోండి, ఇది అంటే కొంచెం కొత్త కదా, కొత్త కదా. సో పింకీ, ఇంట్లో కుక్ చేస్తుంటారా? చేస్తుంటాను. స్వీట్స్ ట్రై చేస్తావు ఎట్లా? తక్కువ స్వీట్స్, తక్కువ. అంటే స్వీట్స్ నచ్చవా? తింటాను కానీ కుక్ చేయను. అంటే ఆంటీ చేస్తే తింటావు? అబ్బాబ్బాబ్బా, అది యాక్చువల్లీ ఫ్రూట్ కన్నా జెల్లీ లాగా అనిపిస్తుంది ఎక్కువ. ఇది డ్రైడ్ కివి. డ్రైడ్ కివియా? ఓకే ఓకే. పింకీ, నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఒక చెల్లి ఉంది. చెల్లి? ఓ వావ్, సో క్యూట్ కదా. చెల్లి పేరేంటి? మౌనిక. మౌనిక ఏం చేస్తుంటుంది? తను బీటెక్ అయిపోయింది ఇయర్ 2020 పాస్డ్ అవుట్. ఓహో, ఓకే. సో మీరు ఎంత పెద్దవాళ్ళైనా గొడవ పడడం మామూలేగా? అంటే ఈ డ్రెస్ నాది, అంటే నాది, అంటే సినిమాలలో చూస్తారు చూడు అక్క చెల్లెలు. అవును, అంతే. ఇద్దరు సేమ్ సైజ్ లో ఉన్నారు అనుకో, బట్టలు అట్టేసుకోవచ్చు, ఇట్టేసుకోవచ్చు, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ అ సిస్టర్. సో ఎస్, ఇది హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఘీ వేసుకుందాం. జస్ట్ ఒక 1 స్పూన్ సరిపోతుంది కివి ఫ్రై అవ్వడానికి. ఓకే, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఫస్ట్. సో ఇది కరిగిపోయింది కాబట్టి కివి యాడ్ చేస్తాం. కివీని ఫ్రై చేసుకుంటున్నాం. డ్రైడ్ కివి కదా, వెరైటీ. యాక్చువల్లీ కివి ఎప్పుడు అలా ఖచ్చితంగా అలా అలా తినేస్తాం. సో ఏమైనా గోల్స్ ఉన్నాయా పింకి, లైఫ్ లో ఇలా చేయాలి అలా ఉండాలి అని? పెద్ద పెద్ద ఏం లేవు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? జాబ్. జాబ్ చేస్తున్నాను. అంటే సిస్టర్ బీటెక్ అంటే తను ఆబ్వియస్లీ జాబ్ అట్లా గెస్ చేయొచ్చబ్బా. ఓకే, అంటే నువ్వు చెల్లికి లేదు చదువుకో, అదే చదువు. లేదు, మా చెల్లె నాకు చెప్తూ ఉంటాడు. అదేంటి, ఎవరైనా చదువుకున్న వాళ్ళు చెప్తారు కదా, తను బాగా చదువుతుంది, తను బాగా చదువుతుంది, మనకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట ఆ సైడ్ లో. యాక్చువల్లీ సేమ్ థింగ్ చెప్పా. ఓకే, ఇవి ఫ్రై అయినాయా? అయిపోయినా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, యాక్చువల్లీ కివిని చూస్తుంటే టూటీ ఫ్రూటీ చూస్తారు, కలర్ చేంజ్ అయిపోయి డార్క్ గా. సో బౌల్ లో ఫస్ట్ మనం కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ కండెన్స్ మిల్క్ ఒక కప్. ఒక కప్ ఆల్మోస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్స్. ఓ ఓకే. దీంట్లో ఇది జ్యూస్ పౌడర్, ఆరెంజ్ ఫ్లేవర్ జ్యూస్ పౌడర్. ఓహో, సో ఆరెంజ్ కాబట్టి ట్యాంగీ ట్యాంగీ ట్యాంగీ. ఇప్పుడు అర్థమైంది అబ్బా, వైటమిన్ సి కూడా ఉంటుంది. బాబా బాబా, తెలివి ఉంది పింకీ నీకు. వావ్. నెక్స్ట్ దీంట్లో కోకోనట్ పౌడర్, కొబ్బరి పొడి యాడ్ చేసుకుందాం. ఓకే ఫైన్. ఓకే, సో ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫస్ట్ కండెన్స్డ్ మిల్క్, తర్వాత ఆరెంజ్ జ్యూస్ పౌడర్, తర్వాత కొబ్బరి పొడి. సో ఈ 3ని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మనం పింకీ ఆ ప్రాసెస్లో ఉంటుంది, మనం చూసేద్దాం. నెక్స్ట్ దీంట్లో మనం కివి యాడ్ చేసుకుందాం. ఓకే, ముందుగా ఫ్రై చేసుకున్న కివి యాడ్ చేసుకుందాం. ఓకే, మామూలుగానే పింకీ నువ్వు ఇంత సైలెంట్గా ఉంటావా ఇంట్లో కూడా? గొంతు బయటకు రావట్లేదు చూసారా? ఎస్, ముందుగా ఫ్రై చేసుకున్న కివిని కూడా దాంట్లో వేసుకుని బాగా మిక్స్ చేసేసారు. అంటే ఇప్పుడు ఆ కివి, ఇప్పుడు దాని లడ్డు చేస్తావా? దీని లడ్డు అట్లా మధ్య మధ్యలో తగులుతూ ఉండొచ్చు. ఏయ్, నాకు గెస్టింగ్ పవర్ చాలా ఎక్కువైంది అబ్బా, 6th సెన్స్ బాగా పెరిగింది ఈ మధ్య. ఇంట్లో కూర్చుని ఇలాంటివన్నీ తింటూ బాగా పెంచేసాను.
ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్నాం కదా, దీన్ని మనం ప్రాపర్గా రౌండ్గా లడ్డు చేసుకుంటే అయిపోతుంది. అంతేనా? అంతే. అరే ఇంత క్విక్గా లడ్డు చేసుకోవచ్చా? ఓ సూపర్. సో ఎస్, మన మిక్సర్ మొత్తం రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు లడ్డు చేసుకుంటాం. ఇంట్లో లడ్డూలు చేసావు ఎప్పుడైనా? చేయలేదు. చేయలేదా? తిరుపతి లడ్డు తిన్నావా? తిన్నా. బాగుందా? ఇప్పుడు ఆ లడ్డు తర్వాత ప్రింకి చేసిన లడ్డు అంత బాగుండాలన్నమాట. అలా జనాలు తిరుపతి లడ్డు కోసం ఎట్లా కొట్టుకుంటారో, ప్రింకి లడ్డు 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 అనుకోవాలి. సో ఎస్, మీకు ప్లేట్ కావాలా? ఓకే ఓకే, మనం ఇప్పుడు చేసుకున్న లడ్డులు తిండి పెట్టుకుందాం. ఓహో, సో అలా ఇప్పుడు ఎన్ని లడ్డూలు వస్తే అన్ని లడ్డూలు తినచ్చు మనం. ఓకే, మన లడ్డూలు రెడీ అయిపోయింది కదా. అయిపోయిందిగా? అయిపోయింది. లేదు, ఫస్ట్ మనం చెరీస్ కట్ చేసుకొని గార్నిష్ చేసుకుందాం. ఓహో ఓకే, అది ట్యాంగీ ట్యాంగీ ఉంటే చెరీస్ స్వీట్ స్వీట్ ఉంటాయి కొంచెం. ఇంట్లో కటింగ్ చేస్తాను, తెలుస్తుంది తను. చెరీస్ పెట్టుకుందాం. ఓకే, అలా గుచ్చడం డిజైన్ కావాలని గుచ్చుతున్నావు? అంటే స్వీట్ షాప్ లో అన్నిట్లో అలా కాజు కానీ బాదం కానీ గుచ్చి ఉంటాయి కాబట్టి నువ్వు చెరీలు గుచ్చుతున్నావు. కాబట్టి వాట్ అన్ ఇన్స్పిరేషన్ అబ్బా. ఓకే, అయిపోయిందా? ఓకే, లెట్ అస్ టేస్ట్. ఆహా, మన కలర్ఫుల్ ట్యాంగీ కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం. కొబ్బరి లడ్డూకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఎండు కొబ్బరి పొడి, కండెన్స్డ్ మిల్క్, ఆరెంజ్ జ్యూస్ పౌడర్, కివీ, నెయ్యి, చెరీస్. ట్యాంకీ కొబ్బరి లడ్డు తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ఈ లోపల కివీని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో నెయ్యి వేసుకుని, నెయ్యి కరిగిన తర్వాత ముందుగా వేసుకున్న కివీ ముక్కలను ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కండెన్స్డ్ మిల్క్, ఆరెంజ్ జ్యూస్ పౌడర్, కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసుకున్న కివీ ముక్కలను వేసి అంతా కలిసేలా కలుపుకుని ఈ మిశ్రమాన్ని లడ్డూలా తయారు చేసుకోవాలి. ఈ లడ్డూలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని చెరీస్తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, మన ట్యాంగీ కొబ్బరి లడ్డూ రెడీ. కొబ్బరి లడ్డూకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తాం కదా, మరి టేస్ట్ చేసేద్దామా? లడ్డు చాలా బాగుంది. బాగుందని మొత్తం తినేసాను. బాగుంది కదా, యాక్చువల్లీ చాలా 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 బాగుంది. ట్యాంగీ ట్యాంగీ టేస్ట్కి కరెక్ట్ జస్టిఫికేషన్ కివీ ఉంది, ఆరెంజ్ ఫ్లేవర్ పౌడర్ ఉంది, అండ్ కొబ్బరి పొడి. కోసం అలా తింటుంటే కొబ్బరి పొడిలో నుంచి జ్యూస్, ఈ ట్యాంగీ ట్యాంగీ ఫ్లేవర్, సూపర్ కాంబినేషన్. సో మస్ట్ అండ్ ట్రై లడ్డు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ పింకీ, ఇంత అద్భుతమైన డిష్ని మాకు పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, పింకీ చేసిన ట్యాంగీ కొబ్బరి లడ్డు ఎంత టేస్టీగా ఉందో. సో మీరు ట్రై చేసేయండి. సో చూసారు కదా, ఇది ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మీ ముందుంటా. అండ్ ఏంటంటే, కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.